ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ 1914లో మొనాకో దేశంలో మాంటే కార్లేలో జరిగిన మొదటి అంతర్జాతీయ క్రిమినల్ పోలీస్ కాంగ్రెస్ సమావేశంలో బెల్జియంకు చెందిన ప్రిన్స్ ఆల్బర్ట్ వన్ ఇంటర్పోల్ ను ఏర్పాటు చేయాలని మొదటగా ప్రతిపాదించాడు. ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఆస్ట్రియాలో వియన్నాలో 1923లో 20 సభ్య దేశాలతో ప్రారంభమైంది. 1930లో ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ కమిషన్ సెక్రటరియేట్ ను వియన్నాలో ఏర్పాటు చేశారు. రెండవ ప్రపంచ యుద్ధము తరువాత దీని ప్రధాన కార్యాలయాన్ని పారిస్ కు మార్చారు. 1956లో జరిగిన 25వ సమావేశంలో ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ కమిషన్ ని ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ గా మార్చారు. దీని సంకేతాన్ని ఇంటర్పోల్ గా గుర్తించారు. ఇంటర్పోల్ కు 1996లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో పరిశీలన హోదా కల్పించారు. దీని సభ్య దేశాల సంఖ్య 184. దీని ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ లోని లయోన్స్ లో కలదు. దీని అధికారిక భాషలు ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్ మరియు అరబిక్.